ఇవాళ మీరు చాలా మందికి రాజకీయాల గాడ్ ఫాదర్ గా మారారు. అంటే నా అనుచరులు నాకు ఉండరు, నా అనుచరులు కూడా వాళ్ళు అనుకోవాలి మల్లేశాన మాకు గాడ్ ఫాదర్ అని, నేను గాడ్ ఫాదర్ అని చెప్పుకునే అంత స్టేజ్లో నేను లేను అనుకుంటాను. టికెట్లు విషయంలో, టికెట్లు బందారం విషయంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది ఇంతకుముందు. టికెట్లు తీసుకోవడానికి కొంతమంది డబ్బులు కూడా ఆశీర్వదిస్తారు, మీకు అట్లాంటి ఆశీర్వించి ఎన్ని టికెట్లు ఇప్పించారంటారు? అవి అసలు నేను ఎంటర్టైన్ చేయనండి, చిన్నప్పటి సంది కూడా నాకు ఆలోచన లేదు. సరే కొందరు అవసరాలకు కొందరు. అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ కొంతవరకు ఉన్న మీరు ఇబ్రహీంపట్నం ఎందుకు ఓడిపోయారు? నేను తప్పకుండా ఇబ్రహీంపట్నంలో గెలిచేవాడిని అండి. దురుద్దేశంతో కొంతమంది ద్రోహులు పార్టీలు వండుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఇప్పటికీ మీరు అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. అలా మీకే అలాంటి సిచ్యువేషన్ వస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంది? మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం మీరే పెట్టారు, కళ్యాణ లక్ష్మికి ఇవాళ పేరు మార్చారు 10,000 రూపాయలు అప్పుడు మీరు ఇచ్చేవాళ్ళు, ఆ రెండు మీరు ఎందుకు ఇట్లే చేసుకోలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ ఒక కళ్యాణ లక్ష్మి ఒక షాదీ ముబారకే కాదు. కాంగ్రెస్ పార్టీకి చాలా రంగారెడ్డి జిల్లాలో చాలా మంది జాయిన్ అయ్యారు, అతి త్వరలో చాలా అధికార పార్టీ నుండి కూడా మా పార్టీలో జాయిన్ అయిపోతారు. మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులు కూడా జాయిన్ కాబోతారు. ఇవన్నీ కొద్దిగా అయ్యి 45% ఓటింగ్లో పాల్గొన్నారు. కొంతమంది అంటారు ట్యాంపరింగ్ కూడా జరిగిందని, అది మాత్రం నిజమో కాదో నేను స్థిరంగా చెప్పలేను. కానీ ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక రెండు సీట్లు ఒక సీట్ అనేది చాలా అన్యాయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ మీరైనా విశ్లేషించుకున్నప్పుడు ట్యాంపరింగే జరిగిందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెచ్చింది కాంగ్రెసే. ఆయన పార్లమెంట్లో 2 ఎంపీలు కేసీఆర్ గారు, విజయశాంతి గారు. విజయశాంతి గారు ఓకనే పోయేది, ఈయన కూడా ఓకపోయేది. ఈయన ఎడనో వండుకునేది, ఎడనో లేచేది. ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎందుకు పూర్తి స్థాయిగా ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్ళట్లేదు? గొర్రెలు పంపిణీ చేస్తున్నారు పెద్ద ఎత్తున, వాళ్ళకి సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నారు, దీనిపై మీ కామెంట్? మా తాత గొర్రెలు కాశాడు, మా నాయన గొర్రె కాశాడు, నేను గొర్రెలనే కాయాలనా? వేరే పార్టీ నుంచి వచ్చిన మనిషి రెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన ఆయన్ని పదవి ఇవ్వకుండానే లేదా చేత యాత్ర చేస్తా అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు రానియట్లేదు అంటున్నాం.